కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటెల రాజేందర్ బీజేపీకి కొత్త నేత బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురై కాషాయ తీర్థం పుచ్చుకొని ఉప ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీకి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు కానీ అదే జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో ఆయనకు పొసకడం లేదనే వార్తలు అప్పుడప్పుడు బయటకు వస్తున్నాయి కానీ ఇంతవరకు వారిద్దరి మాటల్లో విభేదాల గురించి ఏనాడు ప్రస్తావన రాలేదు తాజాగా ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించడానికి పార్టీ చేరికల కమిటీ చైర్మన్గా ఉన్న ఈటెల రాజేందర్ వెళ్లారు ఇదే విషయాన్ని కరీంనగర్ పర్యటనలో ఉన్న బండి సంజయ్ను విలేకరులు అడిగారు ఈటల వెళ్ళిన సమాచారం తనకు లేదంటూనే అయినా తనకు చెప్పకపోవడం తప్పేమీ కాదని కవరింగ్ చేశారు బండి సంజయ్ పార్టీలో ఒక జిల్లాలోని కీలక నేత చేరిక విషయమై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి తెలియకుండా జరుగుతుందంటే ఎవరో నమ్మరు ఇప్పుడు బండి సంజయ్ చెప్పారు కాబట్టి నమ్మాల్సిందే సహజంగా కొంత వెటకారం మరికొంత హాస్యం జోడించి మాట్లాడే బండి సంజయ్ తన ఫోన్ పోయిందని పోలీసులు తీసుకున్నారని చెబుతూ అందుకే ఈటల వెళ్ళిన సమాచారం తనకు చేరవేయడం సాధ్యం కాకపోయి ఉండొచ్చని కామెంట్స్ చేశారు ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి నాయకుడు తమ పార్టీలోకి వస్తామంటే తప్పకుండా స్వాగతిస్తామని చెప్పారు ఇక చేరికల విషయంలో తనకు తనకు తెలిసిన వారితో తాను ఈటలకు పరిచయం ఉన్న వారితో ఈటల మాట్లాడతామని తమ మధ్య విభేదాలేమీ లేవని ప్రకటించారు విషయం తెలియదంటూనే సెటారిక్గా ముక్తాయింపించారు బండి సంజయ్ ఇదిలా ఉంటే బీటెల్ రాజేందర్ బీజేపీలకు వచ్చినప్పటి నుంచే ఇద్దరు నేతల మధ్య కాస్త గ్యాప్ ఉన్నట్లుగా ప్రచారం జరిగింది మధ్యలో కొంతకాలం కలిసినట్టే కనిపించిన ఈటలకు పార్టీలో పెరుగుతున్న ప్రాధాన్యం ఇద్దరు నేతలు బీసీ వర్గాలకే చెందినవారు కావడం ఈటలకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడం వంటి కారణాలు ఇద్దరి మధ్య గ్యాప్ పెంచినట్లు సమాచారం తనకు పోటీగా వస్తున్న వారిని బండి కొంత దూరంగా పెడుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది ఆ మధ్య నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత విషయంలో బండి మాట్లాడిన మాటలను ఖండించడం మరోవైపు రఘునందన్ రావుతో అంటి ముట్టినట్లుగా వ్యవహరిస్తున్న ప్రచారం నేపథ్యంలో తాజాగా ఈటల పొంగులేటి భేటీపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి ఆ పార్టీ అంతర్గత విభేదాలు అంటూ జిల్లా పొలిటికల్ సర్కిల్స్లో హాట్ హాట్గా మనకు చర్చ సాగుతుంది మొత్తానికైతే ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్గా తెలంగాణ బీజేపీ రాజకీయం అయితే ఉంది